ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ డివిజన్, భాగహారాలు. ఓకే, సో భాగహారాలు అంటే ఏంటి, ఎలాంటి సందర్భంలో యూస్ చేస్తాం? ఓకే, మామూలుగా డెఫినేషన్స్ మనం చిన్న ప్రైమరీ సెక్షన్ నుంచి ఏం నేర్చుకున్నాం, రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఏ సేమ్ నెంబర్, ఒకే నెంబర్ని పదే పదే సబ్ట్రాక్ట్ చేస్తూ, అంటే జీరో వచ్చేంతవరకు ఎంతవరకు వీలైతే అంతవరకు సబ్ట్రాక్ట్ చేస్తూ వెళ్తూ ఉండాలి, లేదంటే ఈక్వల్లీ డిస్ట్రిబ్యూషన్, ఈక్వల్గా సమానంగా పంచుకోవడాన్ని డివిజన్ పంచుకోవాలి అంటే అప్పుడు మనం డివిజన్ని యూజ్ చేస్తాం. సో నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు దాన్ని అర్థమయ్యేలా వివరిస్తాను. ఇప్పుడు నా దగ్గర 40 బుక్స్ ఉన్నాయి, 40 బుక్స్ ఉన్నాయి, నేను 5 మెంబర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను, అంటే సమానంగా పంచాలనుకుంటున్నాను. 40 బుక్స్ ఉన్నాయి, 5 మెంబర్స్కి నేను పంచాలనుకుంటున్నాను. సో ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి బుక్స్? సో నేను 5 మెంబర్స్ని అక్కడ నిల్చోపెట్టి ఒకటి 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 అలా ఇచ్చేస్తూ వెళ్తుంటే ఒక్కొక్క ఫైన్ అయిపోయేంతవరకు అలా పంచేసి ఫైనల్గా ఒక్కొక్కరి దగ్గర ఎంత ఉన్నాయి అనేది మనం తెలుస్తుంది, మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు నేను 40 బుక్స్ని 5 మెంబర్స్కి ఈక్వల్గా షేర్ చేయాలి. ఎలా షేర్ చేయాలి? సో నేను 40 బుక్స్ తీసుకొచ్చి 5 మెంబర్స్ పంచడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది, లేదు 40 బుక్స్ ఉన్నాయి, నేను ఒక్కొక్కరికి 5 బుక్స్ ఇద్దామనుకుంటున్నాను, ఎంతమందికి వస్తాయి? 40 బుక్స్ ఉన్నాయి, నేను 5 బుక్స్ పంచాలనుకుంటున్నాను సమానంగా. సో అలా సమానంగా 5 5 5 5 పుస్తకాలు ఇస్తే ఎంతమందికి వస్తాయి? సో అలాంటి సందర్భంలో మనము ఈ డివిజన్స్ని యూజ్ చేస్తాము. ఓకేనా? సో ఇప్పుడు ఈ డివిజన్ని, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డివిజన్ యొక్క సింబల్ ఇది మనకు తెలుసు, 40 బుక్స్ ఉన్నాయి, నేను 5 మెంబర్స్కి షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఎంతమందికి, ఒక్కొక్కరికి ఎన్నెన్ని బుక్స్ వస్తాయి అంటే మనం ఏం చేయాలి, నంబర్స్ని డివిజన్ చేయాలి. సో టోటల్ నెంబర్ని మనం ఎప్పుడు మిడిల్లో రాయాలి. సో 5 మెంబర్స్కి ఇవ్వాలనుకుంటున్నాను, ఆ 5ని లెఫ్ట్ సైడ్ రాస్తాం. సో మనకు కంపల్సరీ టేబుల్స్ రావాలి, మల్టిప్లికేషన్స్కి అయినా డివిజన్స్కి అయినా టేబుల్స్ వస్తేనే మనం ఈ సమ్ని చేయగలం. సో 5 మెంబర్స్కి ఇవ్వాలి, 40 బుక్స్ పంచాలి నేను. సో మనం 5 టేబుల్ రీడ్ చేద్దాం. అంటే ఇప్పుడు మనం 40ని 5 పార్ట్స్లాగా డివైడ్ చేయాలి, అప్పుడు ఒక్కొక్క పార్ట్లో ఎన్ని ఉంటాయి అని తెలుస్తుంది. 5 8s are 40, అంటే ఒక్కొక్కరికి 8 బుక్స్ వస్తాయి అని అర్థం. 40 బుక్స్ని 5 మెంబర్స్ పంచాలనుకుంటున్నప్పుడు ఒక్కొక్కరికి 8 8 బుక్స్ వస్తాయి, లేదు నేను 40 మెంబర్స్కి 5 5 బుక్స్ ఇద్దామనుకున్నాను, ఎంతమందికి వస్తాయి? 8 మెంబర్స్కి వస్తాయి. సో ఇప్పుడు 2 డిజిట్ నెంబర్ కాబట్టి, సో మనం డివిజన్ చేయకుండా జనరల్గా మెంటల్గా ఆలోచించి చెప్పేయచ్చు, మరి ఇలా 3 డిజిట్ నెంబర్స్ ఉన్నప్పుడు? సో అలాంటి సందర్భంలో మనము ఇక్కడ డివిజన్స్ చేయాలి, ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి, ఒక్కొక్కరికి ఎన్నో బుక్స్ వస్తాయి, అలాంటి ఒక్క దాని యొక్క వాల్యూ కనుక్కోవాలి అనుకున్నప్పుడు మనము డివిజన్స్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనము డివిజన్ 4 డిజిట్ నెంబర్, ఇప్పుడు నా దగ్గర 3598 రూపీస్ ఉన్నాయి. సో నేను 6 మెంబర్స్కి ఈక్వల్గా షేర్ చేయాలనుకుంటున్నాను. సో 3598ని 6 మెంబర్స్కి ఈక్వల్గా షేర్ చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ వస్తుంది, ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ వస్తుంది అది సమానంగా ఉండాలి 6 మెంబర్స్కి. సో ఇలాంటి కేసులో మనము డివిజన్స్ చేస్తాము. సో ఈ 4 డిజిట్ నెంబర్ని 1 డిజిట్తో ఎలా డివిజన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇందులో మనం కొన్ని కాంపోనెంట్స్ వాడతాము. ఈ నంబర్ని, సరే నేను డివిజన్ కంప్లీట్ అయ్యాక చెప్తాను. సో ఈ టోటల్ నంబర్ని సెంటర్లో రాయాలి, 3598తో మనము 6ని డివైడ్ చేస్తాం. ఏ నెంబర్తో అయితే డివిజన్ చేస్తున్నామో ఆ నెంబర్ని లెఫ్ట్ సైడ్ రాయాలి ఈ నెంబర్కి. ఓకేనా? సో ఇప్పుడు ఇంత అమౌంట్ని నేను 6 మెంబర్కి ఫస్ట్ షేర్ చేయాలి. ఫస్ట్ మనం హయ్యర్ పొజిషన్ నుంచి హయ్యర్ పొజిషన్లో ఉన్నటువంటి నెంబర్ని చూద్దాం. 1s 10s 100 1000, 3000s ఉన్నాయి, 6 మెంబర్కి పంచాలి, ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ వస్తుంది? సో 3 ఉంది, ఇప్పుడు 6 కంటే 3 అనేది లెస్సర్, చిన్న నెంబరు. సో ఇలాంటి సందర్భంలో కొందరికి డౌట్స్ ఏంటంటే 1 డిజిట్ తీసుకోవాలా, 2 డిజిట్స్ తీసుకొని చేయాలా? సో ఫర్ సపోజ్ నేను 1 డిజిట్ తీసుకున్నాను, 6 టేబుల్లో లేదా 3 అనేది వస్తుందా? 6 టేబుల్ మనం 6 నుంచి స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైనా ఈ నెంబర్ ఏంటంటే 6కి ఈక్వల్గా ఉండాలి, లేదంటే 6 కంటే గ్రేటర్ నెంబర్ అయి ఉండాలి. 6 కంటే గ్రేటర్ నెంబర్ లేదా 6కి ఈక్వల్ అయ్యే నెంబర్ అయ్యి ఉండాలి. సో ఇప్పుడు 3 అనేది 6 కంటే చిన్నది. ఇప్పుడు 3000ని, ఓకే 3 రూపీస్ ఉన్నాయనుకోండి, ఆ 3ని 6 పార్ట్స్ చేయలేం కదా,
సిక్స్ మెంబర్స్కి 3 రూపీస్ని ఈక్వల్గా షేర్ చేయలేం కదా, 1 1 రూపీలాగా. 3 మెంబర్స్కి ఇప్పుడు 6 రూపీస్ ఉన్నాయి, 6 మెంబర్స్ ఉన్నారు, 3 రూపీస్ ఉన్నాయి. సో 3 మెంబర్స్కి వస్తాయి, ఇంకా 3 మెంబర్స్కి రావు. సో ఈక్వల్గా షేర్ చేయలేము, అందుకని మనం ఏం చేయాలి అప్పుడు 2 డిజిట్స్ తీసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు 35, 6 టేబుల్ అంటే 6 మెంబర్స్ని 35ని ఈక్వల్గా షేర్ చేయాలి అర్థం దానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 టేబుల్ రీడ్ చేద్దాం. 35కి నియరెస్ట్గా ఉన్న నెంబర్ 6 టేబుల్లో ఎప్పుడు వస్తుంది? 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30, 6 6s are 36, 6 7s are 42. సో 35కి నియరెస్ట్గా ఉన్న నెంబర్ ఏంటి? 36 and 30. 35 కంటే చిన్నగా ఉన్నటువంటి నెంబర్ మనం ఇక్కడ రాయాలి. సో 35 కంటే చిన్నగా నెంబర్ అంటే ఇవన్నీ వస్తాయి, 6 4s are 24, 6 3s are 18. సో అలాంటి సందర్భంలో ఏంటంటే 35 కంటే గ్రేటర్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 35 కంటే గ్రేటర్ నెంబర్ ఇది. సో ఈ నెంబర్కి పైన ఉన్నటువంటి నెంబర్ మనం తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ మనం డివిజన్లో సబ్ట్రాక్షన్ చేస్తాం. సబ్ట్రాక్షన్ చేయాలంటే బిగ్గర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇప్పుడు 35 కంటే చిన్నగా ఉన్న నెంబర్ని రాయాలి. 35 కంటే చిన్న నెంబర్స్ చాలా ఉంటాయి. ఓకేనా? సో 35 కన్నా ఎక్కువగా ఉన్న నెంబర్ పైన ఉన్నటువంటి నెంబర్ని మనము ఇక్కడ యూజ్ చేయాలి. 6 5s are 30, 6 అనే లెఫ్ట్ సైడ్ ఉంది, ఈ మిడిల్ నెంబర్లో ఉంది చూడండి, అది మనం ఈ ప్లేస్లో రాయాలి. ఇక్కడ మనం ఆన్సర్స్ రాస్తాము. సో 6 5s are 30, 6 5s are వచ్చినటువంటి ప్రోడక్ట్ 30ని ఈ నెంబర్ కింద రాయాలి. ఓకేనా? 6 5s are 30. ఇప్పుడు 35లో నుంచి మనం 30ని సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఒకవేళ మనం 36 రాసామనుకోండి, స్మాలర్ నెంబర్ నుంచి బిగ్గర్ నెంబర్ని మనం సబ్ట్రాక్ట్ చేయలేము. సో అందుకు దానిపైన ఉన్నటువంటి నెంబర్ 30ని మనం ఇక్కడ తీసుకున్నాం, 6 5s are 30. నెక్స్ట్ సబ్ట్రాక్షన్, 5 మైనస్ 0 5, 3 మైనస్ 3 0. నెక్స్ట్ మనం ఒక నెంబర్ని కిందికి షిఫ్ట్ చేయాలి. సో 2 డిజిట్స్ కంప్లీట్ అయ్యాయి, 3rd డిజిట్ 9 9 ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాను, 59. మళ్ళీ 6 టేబుల్లో 59, 6 8 48, 6 9 54, 6 10 60. సో 59 రూపీస్ని ఈక్వల్ 6 పార్ట్స్గా మనం డివైడ్ చేయడం కష్టం, ఎందుకంటే 6 టేబుల్లో మనకు 59 అనేది లేదు, అంటే ఈక్వల్గా షేర్ చేయలేము. సో 59కి నియరెస్ట్గా ఉన్న నెంబర్ ఏంటి? 54 60. చూడండి, 59 కంటే ఎక్కువగా ఉన్న నెంబర్ ఏంటి? 6 60 60, అంటే దీనిపైన ఉన్నటువంటి ఈ నెంబర్ని మనం తీసుకోవాలి. అంటే 6 9s are 54, 6 లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ఉంది, 9s, 6 9s are వచ్చినటువంటి ప్రోడక్ట్ని ఈ 59 కింద మనం రాయాలి. 6 9s are 54. నెక్స్ట్ సబ్ట్రాక్షన్, 9 మైనస్ 4 5, 5 మైనస్ 5 0. నెక్స్ట్ డిజిట్ ఏంటి? 8ని షిఫ్ట్ చేద్దాం, 58. 6 9s are 54, సబ్ట్రాక్షన్ చేశాక నాకు 5 వచ్చింది, ఇంకొక డిజిట్ ఉంది 1s ప్లేస్లో, ఆ డిజిట్ నేను ఇక్కడ షిఫ్ట్ చేశాను, 58. సేమ్, 58 కంటే ఎక్కువ ఉన్నటువంటి నెంబర్ 60. సో మనం మళ్ళీ 6 9s are తీసుకుందాం. 6 9s are 54. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సబ్ట్రాక్షన్, 8 మైనస్ 4 4, 5 మైనస్ 5 0. మళ్ళీ ఇక్కడ ఒక డిజిట్ ఉందా షిఫ్ట్ చేయడానికి? లేదు. మళ్ళీ ఇక్కడ ఏంటి, 6 నెంబర్ కంటే చిన్న నెంబర్, స్మాలర్ నెంబర్ వచ్చేసింది, అంటే ఇక్కడికి మనము డివిజన్ స్టాప్ చేయడమే. ఒకవేళ ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేశాక 6కి యొక్క గ్రేటర్ నెంబర్, 6 కంటే ఎక్కువ నెంబర్ 8 వచ్చిందనుకోండి, మనం మళ్ళీ డివిజన్ కంటిన్యూ చేయాలి. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ కంటే చిన్న నెంబర్, తక్కువ ఉన్నటువంటి డిజిట్ వచ్చింది, షిఫ్ట్ చేసుకోవడానికి ఇంకొక డిజిట్ లేదు, అంటే మనం డివిజన్ని స్టాప్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, 3598ని 6 మెంబర్స్కి ఈక్వల్గా పంచాలి అంటే ఒక్కొక్కరికి 599 రూపీస్ వచ్చాక 4 రూపీస్ మిగులుతాయి అని అర్థం. సో 6 మెంబర్ ఒక్కొక్కరికి ఎంత వస్తాయి డబ్బులు? 599. సో పంచిన తర్వాత ఇంకా 4 రూపీస్ మిగులుతాయి. 4 రూపీస్ని 6 మెంబర్స్కి ఈక్వల్గా షేర్ చేయలేం కాబట్టి దాన్ని అలాగే వదిలేయాలి. సో ఇప్పుడు ఏ నెంబర్తో మనం డివిజన్ చేసామో దీన్ని డివైజర్ అంటాము. టోటల్ అమౌంట్ ఉంది కదా, ఇది డివైడెండ్.
సో ఇక్కడ ఆన్సర్ ఇదా ఇదా. సో ఇక్కడ మనం రాసాం చూడండి, దీన్ని ఆన్సర్ అంటాం 599 డివిజన్లో వచ్చేటువంటి ఆన్సర్ ఇది కోషెంట్. సో అన్ని పంచాక మనకు డబ్బులు ఎన్ని మిగిలాయి? 4. ఇది రిమైండర్ అంటే శేషము. ఇది భాగఫలము, కోషెంట్, రిమైండర్, శేషము, విభాజ్యము, డివిడెండ్, డివైజర్, విభాజకం. నెక్స్ట్ సమ్, 8852 డివైడెడ్ బై 8. అంటే ఈ అమౌంట్ని మనము ఈక్వల్గా 8 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తే ఒక్కో పార్ట్లో ఎంత అమౌంట్ వస్తుంది అని అర్థం. ఓకే, ఫస్ట్ ఈ నంబర్స్ని అరేంజ్ చేద్దాము. బిగ్గర్ నంబర్ ఆల్ ఎప్పుడైనా ఈ బిగ్గర్ నంబర్ని సెంటర్లో రాయాలి. 8852 ఏ నంబర్తో డివైజ్ చేస్తున్నామో అది డివైజర్, లెఫ్ట్ సైడ్ రాయాలి 8. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ 8 అనేది 8కి ఈక్వల్ సేమ్ డిజిట్ ఉంది. సో మనము 1 డిజిట్తో చేస్తే సరిపోతుంది. ఎప్పుడైతే 8 కంటే తక్కువ ఉన్నా అప్పుడు మనం 2 డిజిట్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు 8కు 8 ఉంది, ఇక్కడ కూడా 8 ఉంది కాబట్టి సో 1 డిజిట్తో మనం చేసేద్దాం. 8 ones are 8 డైరెక్ట్గా వస్తుంది కాబట్టి 8 ones are 8. సో ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయాలి, 8 minus 8 0. నెక్స్ట్ నెక్స్ట్ డిజిట్ని కిందికి షిఫ్ట్ చేసుకుందాం. నెక్స్ట్ డిజిట్ కూడా మనకు 8 ఉంది. సో అగైన్ 8 ones are 8 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, 8 minus 8 0. నెక్స్ట్ డిజిట్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాను, 5. సో షిఫ్ట్ చేశాను, అది 5 ఉంది. ఇప్పుడు 8 కంటే తక్కువగా ఉంది. సో మనం ఇక్కడికి స్టాప్ చేయొచ్చా డివిజన్? మరి ఇక్కడ ఇంకొక డిజిట్ ఉంది కదా, 2, అవునా? సో అంటే మనం ఇంకా కంటిన్యూ చేయాలి. నేను ఇంతకుముందు సమయం చెప్పానంటే మనం ఎప్పుడైతే సబ్ట్రాక్ట్ చేశాక ఈ డివైజర్ కంటే తక్కువగా ఉన్నటువంటి నెంబర్ వచ్చిందనుకోండి అక్కడికి డివిజన్ ఆపేయడం, స్టాప్ చేయాలి అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ 8 కంటే తక్కువ ఉన్న డిజిట్ 5 వచ్చేసింది, కానీ మనకి ఇంకొక డిజిట్ ఉంది ఇక్కడ షిఫ్ట్ చేసుకోవడానికి, అంటే మనం ఇంకా కంటిన్యూ చేసుకోవాలి. సో 8 టేబుల్లో మనకి 8 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం ఏం చేద్దాం, 8 zeros are 0, 8 ones are 8 బిఫోర్ ఏముంటుంది, ఇంకా 8 zeros are 0. నెక్స్ట్ 5 minus 5 5 minus 0 5. ఇప్పుడు మనం ఈ నెంబర్ని షిఫ్ట్ చేసుకున్నాం. ఓకే, నౌ 52, 8 fives are 40, 8 sixes are 48, 8 sevens are 56, 8 eights are 64, 8 nines are 72. 52 అనేది మనకు 8 టేబుల్లో లేదు. సో 52కి కంటే పెద్దగా ఉన్న నెంబర్ స్టార్టింగ్ నెంబర్. సో 52 ఆఫ్టర్ నెంబర్ ఏంటి? 52 ఆఫ్టర్ నెంబర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ 52 ఆఫ్టర్ నెంబర్సే, బట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అది అండర్లైన్ చేసుకొని దానిపైన ఉన్నటువంటి నెంబర్ మనం తీసుకోవాలి ఇక్కడ. సో 52 ఆఫ్టర్ నెంబర్ 56 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో మనం 8 sixes are 48, 8 sixes are 48. నెక్స్ట్ 2 minus 8, బారోయింగ్ తీసుకోవాలి కదా. సో 5 become 4, 2 becomes 12, 12 minus 8 ఏమవుతుంది, 4, 4 minus 4 0. చూడండి 8 కంటే తక్కువ డిజిట్ వచ్చేసింది 4, 8 కంటే స్మాలర్ నెంబర్ ఇది. సో మనకి షిఫ్ట్ చేసుకోవడానికి ఇంకొక డిజిట్ లేదు. సో మనం ఇక్కడికి డివిజన్ స్టాప్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం 8852ని 8తో డివైడ్ చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ కోషన్ 1106. ఇదేంటి కోషన్? డివైజర్ 8, డివిడెండ్ ఎంత, 8852. సో డివిజన్ చేశాక వచ్చేటువంటి రిమైండర్ ఎంత ఉంది, 4. సో 52 కంటే గ్రేటర్ నెంబర్ మనకు 56 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీని ముందు ఉన్నటువంటి నెంబర్ మనం తీసుకోవాలి, 8 sixes are 48, 8 sixes are 48. సో ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేయాలి, 2 minus 8, స్మాలర్ నెంబర్ నుంచి బిగ్గర్ నెంబర్ని మనం సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి బోరోయింగ్. సో 5 నుంచి బారో తీసేసుకుంటే 5 before number 4, 2 becomes 12, 12 minus 8 ఎంత అవుతుంది, 4, 4 minus 4 0. సో ఇప్పుడు మనం 8852ని 8తో డివిజన్ చేసేటువంటి రిమైండర్ ఎంత వచ్చింది మనకి, 4. కోషంట్ వచ్చేసి 1106. ఇప్పుడు ఈ సమ్ యొక్క ఆన్సర్ కోషంట్ 1106. డివైజర్ ఎంత, 8.
డివిడెండ్ 8852. డివిజన్ బై ఎనీ మల్టిపుల్ ఆఫ్ 10. 10 యొక్క మల్టిపుల్స్ 20, 30, 40, నెక్స్ట్ 100s, 200s అలా నంబర్స్ని డివిజన్ చేయాలనుకున్నప్పుడు ఎలా చేయాలి? ఫస్ట్ ఎగ్జాంపుల్, 240 డివైడ్ 240 బై 30. ఫస్ట్ నంబర్స్ అరేంజ్ చేసుకుందాము. సో 10 యొక్క మల్టిపుల్, 240 కూడా 10 యొక్క మల్టిపుల్. సో ఇది డివిడెండ్ డివైజర్. ఈ రెండింటిలో కూడా మనము లాస్ట్ డిజిట్ జీరోస్ ఉన్నప్పుడు, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఆ జీరోస్ని రిమూవ్ చేసి రిమైనింగ్ డిజిట్స్ని మనము డివిజన్ చేయాలి. సో డివిడెండ్లో 10 ఉంది లాస్ట్ డిజిట్, డివైజర్లో లాస్ట్ డిజిట్ 0 ఉంది. సో సేమ్ నంబర్ ఆఫ్ డిజిట్, ఇక్కడ 10, ఇక్కడ 10. సో ఆ రెండింటిని మనం క్యాన్సల్ చేసేసి రిమైనింగ్ నంబర్స్, మిగిలిన డిజిట్స్ని మనము మల్టిప్లై చేసి సరిపోతుంది. సో 30 టేబుల్ రీడ్ చేస్తూ చేయకుండా జీరోస్ని క్యాన్సల్ చేసి, జీరో లేకుండా ఇంకా టేబుల్ ఏంటి, 3. సో 3 టేబుల్తో మనం డివిజన్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ 1 డిజిటా 2 డిజిట్స్, 2 అనేది 3 కంటే తక్కువగా, లెస్ దాన్ 3. సో మనం 2 డిజిట్స్ తీసుకొని చేయాలి. 24, 3 టేబుల్లో 24. 3 5s are 15, 3 6s are 18, 3 7s are 21, 3 8s are 24. 3 8s are 24. సో రిమైండర్ 0. సో నార్మల్గా డివైజర్లో ఏ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్తో మనం టేబుల్ రీడ్ చేస్తూ డివిజన్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటి, 10 మల్టిపుల్స్, డివైజర్ అండ్ డివిడెండ్ రెండు కూడా 10 యొక్క మల్టిపుల్స్ ఉన్నప్పుడు ఈ జీరోస్ని రిమూవ్ చేస్తే మనకు సింపుల్గా సులభంగా ఈ డివిజన్ అయిపోతుంది. నెక్స్ట్ హండ్రెడ్స్, 900 అండ్ 10. సో డివైజర్లో 10 10 ఉంది, డివిడెండ్లో 2 జీరోస్ ఉన్నాయి. ఇవి రెండు కూడా 10 యొక్క మల్టిపుల్సే. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి లాస్ట్ డిజిట్స్. సో ఇక్కడ డివైజర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో అక్కడ డివిడెండ్లో కూడా అన్నీ జీరోస్ మనం రిమూవ్ చేయాలి. సో ఇక్కడ 10 ఉంది, 10 ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోయాయి. కానీ ఇక్కడ డివైజర్లో 10 ఉంది, డివిడెండ్లో 2 జీరోస్ ఉన్నాయి. సో లాస్ట్ 2 డిజిట్స్ రిమూవ్ చేయమన్నాం కదా అని చెప్పి అన్ని జీరోస్ రిమూవ్ చేయదు. డివైజర్లో ఎన్ని జీరోస్ అయితే మనం రిమూవ్ చేస్తున్నామో డివిడెండ్లో కూడా అన్ని జీరోస్ మనం రిమూవ్ చేయాలి. సో ఇక్కడ 10లో 10 ఉంది, సో డివిడెండ్లో నేను ఇక్కడ 10 ఈ 10 క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు 1 టేబుల్తో మనం 90ని డివిజన్ చేయాలి. 1 9s are 9, 0 షిఫ్ట్ చేస్తున్నాం ఇక్కడ, 1 0s are 0. సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ, 90. సో 10 టేబుల్తో చేయకుండా జీరోస్ రిమూవ్ చేసి 1 టేబుల్తో. నెక్స్ట్ 200 డివైడెడ్ బై 400. డివైజర్లో లాస్ట్ డిజిట్స్ 2 జీరోస్ ఉన్నాయి, డివిడెండ్లో కూడా లాస్ట్ 2 డిజిట్స్ 0s ఉన్నాయి. సో మనం ఇక్కడ 2 జీరోస్ని రిమూవ్ చేద్దాం. నెక్స్ట్ రిమైనింగ్ డిజిట్ ఇక్కడ 2, ఇక్కడ 42. సో 2 టేబుల్తో మనం ఇప్పుడు 42ని డివైడ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ 2 కంటే ఇది ఎక్కువ, మోర్ దాన్ 2 ఉంది. సో 1 డిజిట్ తీసుకొని మనం చేసేద్దాం. 2 2s are 4, 4 మైనస్ 4 0, 2ని షిఫ్ట్ చేసేద్దాం. 2 1s are 2, 2 మైనస్ 2 0. సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ, 21. అంటే నార్మల్గా మనం 42 డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుందో, మనకు 200ని 42 హండ్రెడ్ని 200తో డివిజన్ చేసినా మనకు అంతే క్వశ్చన్ వస్తుంది. సో అంటే 10 మల్టిపుల్స్ ఉన్నప్పుడు 200 టేబుల్ మనం రీడ్ చేయకుండా జీరోస్ రిమూవ్ చేసి రిమైనింగ్ నెంబర్తో చేసి నార్మల్ డివిజన్లో అయిపోతుంది. నెక్స్ట్ 50 డివైడెడ్ బై 1000. 50లో లాస్ట్ డిజిట్ 10, 1000లో లాస్ట్ 3 డిజిట్ 3 జీరోస్ ఉన్నాయి. సో డివైజర్లో 10 ఉంది కాబట్టి మనం ఓన్లీ 10నే రిమూవ్ చేద్దాం. సో రిమైనింగ్ డిజిట్ ఇక్కడ 5, డివిడెండ్లో 100 ఉంది. అంటే ఇప్పుడు మనం 100ని 5తో డివిజన్ చేయాలి. మనకి యాక్చువల్ క్వశ్చన్లో 1000 ఉంది, 50తో చేయాలి. సో 50 టేబుల్ రీడ్ చేసి చేయకుండా మనం జీరోస్ రిమూవ్ చేసామనుకోండి, అది సింప్లిఫికేషన్ ఈజీగా అవుతుంది, సింపుల్గా అయిపోతుంది. సో 1 అనేది 5 కంటే స్మాలర్ నెంబర్. సో 2 డిజిట్స్ తీసుకోవాలి. 5 2s are 10, 10 మైనస్ 10 0. ఇక్కడ డైరెక్ట్ 0 షిఫ్ట్ చేస్తున్నాము. 5 0s are 0.
లేదు ఎప్పుడైతే డైరెక్ట్ జీరోను షిఫ్ట్ చేస్తున్నామో ఆ టైంలో జీరోను డైరెక్ట్ క్వశ్చన్ ప్లేస్లో రాస్తే మనకు సరిపోతుంది. సో ఇలా 10 మల్టిపుల్స్తో ఉన్న నంబర్స్ని 10 మల్టిపుల్స్ ఉన్న వాటితో డివిజన్ చేసినప్పుడు డివైజర్లో ఉన్నటువంటి లాస్ట్ డిజిట్స్ ఎన్ని జీరోస్ ఉంటాయో డివిడెండ్లో కూడా అన్ని జీరోస్ రిమూవ్ చేసి రిమైనింగ్ నంబర్స్తో మనం డివిజన్ చేయాలి. ఏపీ మరియు తెలంగాణ స్టేట్ సిలబస్ 1 నుండి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఉచిత యూట్యూబ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిభ యూట్యూబ్ ఛానల్.